అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను ఆనందించువాడను. ప్రయస్లర్ 29:24 భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడును అని యెహోవా సెలవిస్తున్నారు. ప్రయస్లర్ 23 చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి, ఐశ్వర్యవతులు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదని ఖండితంగా యెహోవా సెలవిస్తున్నారు. కారణం, జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యము మరి దేవుడిచ్చిన దానాలు గనుక, మరి వీటన్నిటినీ ఆయన తన కృప ద్వారా మనకు అనుగ్రహించడం బట్టి మనం పొందుకుంటున్నాం గనుక, అలాగే నీతి న్యాయములు మరి మన మధ్యలో జరిగిస్తూ మనలను బట్టి ఆయన అట్టి రీతిగా మనలను జీవింపచేస్తా ఉన్నారు గనుక, వీటిని మనం తెలుసుకుని, అంటే దేవుడు మన మధ్యలో మన కొరకు ఆయన కార్యములు జరిగిస్తున్న ఆయన కార్యములను గుర్తించగలిగితే, గ్రహించగలిగితే మనలను బట్టి ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ప్రైస్లాడ్. కారణం, మన ఆది పితరుడు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిని బట్టి పాపంలో పడ్డాడు. శాపాన్ని మరి అందును బట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు. మరి దేవుడు తన ప్రేమను అర్థం చేసుకుంటే చాలు, మానవుని జీవితం ధన్యమవుతుంది. అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మరి మన యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడని తన్నుగొచ్చి తాను తెలియచేస్తూ ఉన్నారు. చైస్లా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి తండ్రిని అర్థం చేసుకుని ఆయన హృదయాన్ని సరిగా ఆయన చిత్తాన్ని సంపూర్తిగా నెరవేరుస్తూ వచ్చారు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్తో ఆయన చెప్పిన మాట మనకు అర్థమవుతా ఉంది. మరి తను తాను పూర్తిగా తగ్గించుకుంటూ నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటం మనకు తగి ఉన్నది, ఇప్పటికీ ఇలాగ కానిమ్మని చెప్పి యేసు ప్రభువారు చెప్పడం మనం చూస్తాం. ప్రైస్లాడ్. అందుకే ఆయనను గూర్చి తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నారు. ప్రైస్లాడ్. మరి ఆ మాటను బట్టి మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అర్థం చేసుకుని ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడమే ఆయన సంతోషించేది. ఆయన అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుంటే చాలు, ఆయన సంతోషిస్తాడు మన యందు. ప్రైస్లాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధన, మనకు స్తోత్రాలు. దేవా, నీ హృదయానుసారులుగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నీ నీతిని నెరవేర్చేవారుగా, నిన్ను అర్థం చేసుకునేవారుగా, సంపూర్తిగా నీ ప్రేమను అర్థం చేసుకునేవారుగా నన్ను మమ్మల్నుంచి మీరే మీకు ఆనందం కలిగించలాగా మా జీవితాలను మలిచి మహింపొందమని యేసునామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లాడ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.